గంభీర్ తో గొడవపై క్రికెట్ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న తరుణంలో విరాట్ కోహ్లీ పరోక్షంగా స్పందించారు మనం వినేదంతా అభిప్రాయమే అని నిజం కాదని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేశాడు అటు జెంటిల్ మ్యాన్ గేమ్ లో అసహజంగా ప్రవర్తించిన విరాట్ కోహ్లీ గౌతమ్ గంభీర్ పై బీసీసీఐ చర్యలు తీసుకుంది కోహ్లీ గంభీర్ మ్యాచ్ ఫీజులో లో వంద శాతం కోత విధించింది కోహ్లీ గంభీర్ మధ్య గొడవకు కారణమైన నవీల్ ఉల్హుక్ కు యాభై శాతం కోత విధించారు లక్నో సూపర్ జైన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో కోహ్లీ గంభీర్ మైదానంలోనే గొడవపడ్డారు ఈ మ్యాచ్లో లక్నోను బెంగళూరు పద్దెనిమిది పరుగుల తేడాతో ఓడించింది మ్యాచ్ ముగిసిన అనంతరం ఆటగాళ్లు ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే సమయంలో గొడవ జరిగింది ముందు కోహ్లీకి లక్నో పేసర్ నవీన్ ఉల్హక్ కు మధ్య వాదన జరిగింది దీనిపై లక్నో మరో ఆటగాడు కైల్ మైర్స్ కోహ్లీతో మాట్లాడుతూ ఉండగా గౌతమ్ గంభీర్ అడ్డుకున్నారు కోహ్లీతో మాట్లాడవద్దంటూ మైర్స్ ను తీసుకెళ్లాడు ఈ సమయంలోనే కోహ్లీకు గంభీర్ కు మధ్య మాట పెరిగి గొడవ జరిగింది రెండు జట్లలోని ఇతర ఆటగాళ్లు ఇద్దరికి సర్ది చెప్పడంతో గొడవ సర్దు కోహ్లీ గంభీర్ మధ్య గొడవకు గత నెల బెంగళూరులో జరిగిన మ్యాచ్ కారణమని భావిస్తున్నారు గత నెల పదిన బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ లక్నో సూపర్ జైన్స్ మధ్య మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్ లో లక్నో బెంగళూరును ఓడించింది మ్యాచ్ అనంతరం స్టేడియంలో అభిమానులను చూసి గంభీర్ నోటికి తాళాలు వేసుకోమని సైగ చేశాడు దీనిపై కోహ్లీ అప్పుడేమీ స్పందించలేదు మ్యాచ్ అనంతరం గంభీర్ కు మామూలుగానే షేక్ హ్యాండ్ ఇచ్చాడు కానీ నిన్న మ్యాచ్ జరుగుతున్నంతసేపు లక్నో వికెట్లు పడిపోయినప్పుడల్లా కోహ్లీ సంబరాలు చేసుకున్నాడు గంభీర్ బెంగళూరు అభిమానులను ఉద్దేశించి గబ్చుప్పన్నట్లుగా చేసిన సైగును కోహ్లీ రిపీట్ చేశాడు దీనివల్ల గంభీర్ సహనం కోల్పోయాడని భావిస్తున్నారు గంభీర్ కు కోహ్లీకి మధ్య మొదటి నుంచి సత్సంబంధాలు లేవు గంభీర్ కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా ఉన్నప్పుడు తొలిసారిగా కోహ్లీతో గొడవ జరిగింది అప్పటి నుంచి కోహ్లీపై గంభీర్ విమర్శలు చేస్తూనే ఉన్నాడు